ప్రాజెక్ట్ కీలక ఘట్టానికి చేరుకుంటుంది. స్పిల్వేలో 48 రేడియల్ గేట్లను అమర్చారు, పనులు పూర్తి చేస్తుంది మెగా ఇంజనీరింగ్ సంస్థ. 2020 డిసెంబర్ 15 గేట్ల అమరిక పనులు ప్రారంభిస్తే లాస్ట్ సీజన్లో వరదలు వచ్చేటప్పటికి 42 పూర్తయినాయి. వాటికి ఇంకొక 6 గేట్లు ఫిల్ చేయాలి. ఇప్పుడు 6 గేట్లతో పాటుగా వీటికి రేడియల్ గేట్లను అమరుస్తారు. ఈ 96 హైడ్రాలిక్ సిలిండర్లకు గాను 84 సిలిండర్లు ఇప్పటికీ అమర్చారు. త్వరలో మిగిలిన 6 గేట్లకు 12 సిలిండర్లు అమర్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చడం పూర్తయితే గేట్ల ఆపరేషన్ ప్రారంభమవుతుంది. గేట్ల ఎత్తడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ సెట్లను కూడా ఇప్పటికీ అమర్చడం పూర్తయిపోయింది. అదేవిధంగా 10 రివర్స్ స్లూయిజ్ గేట్లని, వాటికి 20 హైడ్రాలిక్ సిలిండర్లతో పాటు 10 పవర్ ప్యాక్ సెట్లను కూడా అమర్చేశారు. స్పిల్వే కాంక్రీట్ పనులు దాదాపు 97.25% పూర్తయిపోయినాయి. స్పిల్వేలో 3,32,114 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనుల్ని పూర్తి చేశారు. స్పిల్వేలో కీలకమైనటువంటి ఫిష్ ల్యాడర్ నిర్మాణం కూడా పూర్తయింది. గేట్ల ఏర్పాటు పనులను దగ్గరుండి పరిశీలించిన తర్వాత ఇవన్నింటినీ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నామని ఎస్సీ శ్రీనివాస్ యాదవ్ అధికారికంగా ప్రకటించారు. కాబట్టి ఇక త్వరలో పోలవరానికి సంబంధించినటువంటిది ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది.